తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నెల 25న ఢిల్లీ వస్తున్నారు. ఎందుకు అంటే ఓ పక్కన ప్రశాంత్ కిషోరు, శరద్ పవార్ వీళ్ళందరూ కలిపి ఒక గేమ్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే తృతీయ ఫ్రంట్ వద్దు, రెండు ఫ్రంట్లే ఉండాలి, కాంగ్రెస్ లేకుండా ఇంకో ఫ్రంట్ ఉంటే ఉపయోగం లేదు అన్నటువంటిది. బయటికి మాత్రం 130 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే, 140 సీట్లు వీళ్ళు గెలుచుకుంటే అయిపోతుంది అన్నటువంటి. అదే సందర్భంలో కూటమిలోనే జేరిపోమ్మనం అన్నటువంటి ప్రెషర్, అవన్నీ నేను చూసుకోగలను, జగన్తో నాకు పలుకుబడి ఉంది, కేసీఆర్తో నాకు పలుకుబడి ఉంది, ఇలా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏ కేజ్రీవాల్కి కూడా నేనే చేసి పెట్టాను కాబట్టి నేను చూడగలను అన్నటువంటి కోణంలో తను మాట్లాడటం వల్లనే తన కాంగ్రెస్లో చేర్చుకుంటారన్నటువంటి ప్రస్తావన కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ దీంతో మమతా బెనర్జీ అర్జెంటుగా ఢిల్లీ వచ్చి అన్ని పార్టీల నేతలతో కలవబోతున్నారు. అంటే ఈవిడ చెప్పబోతున్నటువంటిది అయితే తృతీయ ఫ్రంట్గానే ఉంచుదాం, లేదంటే మీతో కలిస్తే కనుక పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకతని మీదోని మీరు క్యాష్ చేసుకోండి, మీరు లేనటువంటి చోట్ల మేము క్యాష్ చేసుకుంటాం, తద్వారా ఆ తర్వాత కలుద్దాం, తృతీయ ఫ్రంట్ అని కాకుండా రెండు ఫ్రంట్లే ఉంటే కనుక ప్రమాదకరం అన్నటువంటిది మమతా బెనర్జీ వాదన. ఎందుకంటే అప్పుడు తనకి ప్రధానమంత్రి పోస్టు అడగచ్చు అన్నటువంటి తన ఉద్దేశం. కాబట్టి మమత ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.